ఈరోజు పెద్దలో హరి రామజాయి గారు ఆర్దర్యంలో కాప్ సంక్షేమ సేన ఎజ్గుడి కమిటీ నంబర్లో అలాగే జిల్లా కోఆర్డినేటర్లో వివిధ పార్టీల అనుబంధ సంస్థల అధ్యక్షులు మీటింగ్ జరుపుకోవడం జరిగింది। ఈ మీటింగ్లో కాప్ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు పెద్దల పూజలు చేగుండి హరి రామజాయి గారు అధ్యక్షతన ఈ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషకరం। అలాగే ఆరు తీర్మానాలు ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది। ఈ ఐదు తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించడం జరిగింది। మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని తీవ్రంగా ఖండించడం జరిగింది కాపు సంక్షేమ సేన। అలాగే రాబోయే రోజుల్లో ఈ ఫ్యాషన్ రాజకీయాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ నుంచి మనమందరం దూరంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో ముందుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది। అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కార్యకర్తలు సంతృప్తి చెందేటట్టుగా వివిధ పదవులు అందరికి ఆమోదయోగ్యంగా ఉంచి జనసేన తెలుగుదేశం నాయకుల ముందు ప్రస్తావించడం జరిగింది। అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం మరియు బీజేపీ కలిసి ముందుకెళ్లాలని తీర్మానం జరిగింది। రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించు మేరకు కాపు సంక్షేమ సేన ఆఫీస్ బ్యారల్లో వివిధ కాపు సంఘాల నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మైనారిటీలు సహకారంతో జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యతగా పోరాడి రంగంలో దిగి జనసేన పార్టీ రాజ్యాధికార దిశగా ముఖ్యమంత్రి పదవిని మన శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే దిశగా నడుం కట్టాలని తీర్మానించడం జరిగింది। ఈ తీర్మానాలన్నీ కూడా పెద్దలో హరి రామజాయి గారు అధ్యక్షతన మొత్తం జనరల్ బాడీ మొత్తం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా చెప్పడం జరిగింది। దీనికి విచ్చేసిన పెద్దలు మన కరాట రాంబాబు గారు అలాగే